అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఎక్యూట్ పెయిన్ అంటే ఎప్పుడన్నా దెబ్బ తగిలింది అనుకోండి, సింపుల్ యాంకిల్ స్ప్రెయిన్ అంటే మనకి మడం మడత పట్టడం కానీ లేదంటే ఏదన్నా గేమ్స్ ఆడుకున్నప్పుడు మోకాలు దెబ్బ తగిలినా ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఓల్నీ స్ప్రే కానీ ఏదన్నా ఇలాంటి ఆయింట్మెంట్ కానీ ఏదో ఒకటి తీసుకుని కొంచెం అక్కడ మసాజ్ చేస్తే ఇమీడియట్గా పెయిన్ తగ్గడం అనేది చూస్తాము. లేదంటే దీర్ఘకాలిక నొప్పి అంటే నడు నొప్పి అయినా మోకాలు నొప్పి అయినా ఇలాగా మనం ఇంట్లో ఏదన్నా ఆయింట్మెంట్ అంటే ఓల్నీ స్ప్రే కానీ ఓలిట్రా జెల్ కానీ లేదంటే డైనాపార్ జెల్ లేదంటే ఇది యుఎస్లో అయితే బెంగే జెల్ అని తర్వాత బ్రూ జెల్ అని ఇవన్నీ కూడా అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. అవి అప్లై చేయటం అనేది చాలామందిలో చూస్తూ ఉంటాం. కానీ అసలు ఎప్పుడన్నా మనం ఆలోచించామా ఈ పెయిన్ కిల్లర్ జెల్స్లో ఏముంటాయి అనేది? దీనికి సింపుల్ లాజిక్ ఏముంటి అని అంటే ఇందులో ఏముంటుందండి, పెయిన్ కిల్లర్ మెడికేషన్ ఉంటుంది, ఇట్స్ సో సింపుల్ అని మీరు అనుకోవచ్చు. సరే ఒకసారి చూద్దామండి ఈ సింపుల్ రీలీవ్ జెల్లో మా ఫార్మసీలో ఈ జెల్లు మేము అమ్ముతాము. సో ఇందులో ఏముంటుందో చూద్దాం. ఇందులో డైక్లోఫెనాక్ ఉందండి, ట్రెమడాల్ ఉంది, లిగ్నోకేన్, లిన్సీడ్ ఆయిల్, మెథైల్ సాలిసిలేట్. మరి ఇవన్నీ అసలు పెయిన్ కిల్లర్స్తో సంబంధం లేదే, డైక్లోఫెనాక్, ట్రెమడాల్ ఈ రెండు మాత్రమే పెయిన్ కిల్లర్ మెడికేషన్స్. మరి మిగతావన్నీ ఏంటండి, ఇవన్నీ జెల్లో ఎందుకు ఉన్నాయి? సో ఈ యూట్యూబ్ వీడియోలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అసలు ఈ జెల్ కానీ స్ప్రేలో కానీ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ అవి ఎలా పనిచేస్తాయి, అది ఇమీడియట్గా మనకి పెయిన్ రిలీఫ్ అనేది ఎలా ఇస్తుంది అనే దాని గురించి మరిన్ని వివరాలు డిస్కస్ చేద్దాము. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో ఇంటు ది మెయిన్ టాపిక్ అండి. ఫస్ట్ థింగ్ అండి, ఇలాగా ఆయింట్మెంట్ కానీ జెల్ కానీ స్ప్రే కానీ లేదంటే కొంచెం లిక్విడ్ లోషన్ రూపంలో కొంచెం ఆయిల్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో కానీ ఇలాంటివన్నీ వీటిని పెయిన్ తగ్గించే వాటిని అంటే ఈ పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ని టాపికల్ మెడికేషన్స్ అంటాం. ఇవేంటంటే మనం టాబ్లెట్ రూపంలో లోపలికి తీసుకోము, ఇది ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ దీన్ని రాసి కొంచెం మసాజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇది జనరల్ అప్లికేషన్ ప్రిన్సిపల్. ఇది ఈ టాపికల్ అప్లికేషన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే దీనికి 3 mechanisms ఉన్నాయండి. ఈ 3 mechanisms ద్వారా ఈ మందు అనేది పనిచేయడం జరుగుతుంది. కమింగ్ టు ద ఫస్ట్ మెకానిజము, పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ద్వారా పనిచేస్తుంది. పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్కి ఇట్స్ ఎ సింపుల్ లాజిక్, ఇది నొప్పి తగ్గిస్తుంది కాబట్టి ఈ ఆయింట్మెంట్లో పెయిన్ కిల్లర్ మెడికేషన్ అనేది ఉండాలి. ఏముంటాయి జనరల్గా, ఇబుప్రోఫెన్ కానీ, ఆస్పిరిన్ కానీ, డైక్లోఫెనాక్ కానీ లేదంటే ట్రెమడాల్ కానీ. సో ఈ పెయిన్ కిల్లర్ మెడికేషన్ అనేది డెఫినెట్లీ ఇందులో ఉంటుంది. బట్ ఈ పెయిన్ కిల్లర్ మెడికేషన్ పనిచేయాలంటే కనీసం ఒక 30 minutes అయినా పడుతుందండి. ఇమీడియట్గా ఈ పెయిన్ కిల్లర్ మనం రాసుకోగానే ఇమీడియట్గా అయితే పనిచేయదు, బట్ మిగతా కాంపోనెంట్స్ వల్ల ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది. అవన్నీ ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ మెకానిజమ్స్లో నేను ఇప్పుడు చెప్తాను. కమింగ్ టు ద సెకండ్ మెకానిజం అండి, ఇది చాలా ఇంపార్టెంట్, కౌంటర్ ఇరిటేషన్ మెకానిజం. ఇది వినటానికి చాలా కాంప్లెక్స్గా ఉండొచ్చు, కాకపోతే సింప్లిఫై చేసి చెప్తాను. ఈ కౌంటర్ ఇరిటేషన్ మెకానిజం అర్థం కావాలంటే కొంచెం సైన్స్ అర్థం చేసుకోవాలంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. ఏదన్నా ఒక అవయవం ఉందనుకోండి, అంటే ఇప్పుడు సింపుల్ ఈ రిస్ట్, ఈ మణికట్టు ఉంది, ఇక్కడ నుంచి మన బ్రెయిన్కి మనకి సెన్సేషన్ ఏ విధంగా వెళ్తుంది, ఇందులో మెయిన్గా ఈ మణికట్టు అంటే చర్మం అవ్వచ్చు, ఎముకలు అవ్వచ్చు, కండరాలు అవ్వచ్చు, జాయింట్స్, బోన్స్, ఎవ్రీథింగ్, ఇందు నుంచి 3 types ఆఫ్ నర్వ్స్ అనేవి మన వెన్నుపాముకి వెళ్తాయి, స్పైనల్ కార్డ్కి వెళ్ళి అక్కడ నుంచి మన బ్రెయిన్కి వెళ్తాయి. ఈ 3 types ఆఫ్ నర్వ్స్ ఏంటంటే, ఒక నర్వ్ ఫైబర్ ఏమో నొప్పి పెయిన్ని తీసుకెళ్తుంది, ఒక నర్వ్ ఫైబర్ ఏమో టెంపరేచర్ అంటే ఇక్కడ ఏమన్నా హీట్ ఉందా కోల్డ్ ఉందా అనే సెన్సేషన్ తీసుకెళ్తుంది, ఇంకో 3rd ఏంటంటే టచ్ ప్రెషరు అంటే అక్కడ ఎవరన్నా ముట్టుకున్నా లేదంటే గట్టిగా ఒత్తిడి గురి చేసినా తీసుకెళ్తాయి. సో ఇలాంటి 3 nerve fibers కలిసి మన స్పైనల్ కార్డ్లోకి వెళ్తాయి, అక్కడ నుంచి 1 nerve తీసుకెళ్తుంది. సో ఎప్పుడన్నా సరే మనకి ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి పడుతూ ఉంటుంది. సో 1 type ఆఫ్ నర్వ్ ఫైబర్లోంచి పెయిన్ మెకానిజం అంటే పెయిన్ సెన్సేషన్, నొప్పి సెన్సేషన్ అనేది మన బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది, సో నొప్పి అనేది తెలుస్తుంది.
సో ఇప్పుడు ఈ త్రీ టైప్స్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ సెకండ్ అండ్ థర్డ్ టైప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ని కూడా యాక్టివేట్ చేసేసాం అనుకోండి అదే టైంలో అండ్ విత్ ఇంటెన్సిటీ మోర్ దాన్ పెయిన్ పెయిన్ ఇంటెన్సిటీ కన్నా వీటి యొక్క ఇంటెన్సిటీ పెంచితే సో ఈ నర్వ్ ఫైబర్స్ ఈ సెకండ్ అండ్ థర్డ్ నర్వ్ ఫైబర్స్ నుంచి స్టిమ్యులేషన్ బాగా వెళ్తుంటే ఈ పెయిన్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుందండి ఎందుకంటే ఈ మూడు నరాల నుంచి సిగ్నలు ఒకటే నరం నుంచి వెళ్తుంది సో ఈ సెకండ్ అండ్ థర్డ్లో సిగ్నల్స్ పెంచేసామనుకోండి ఈ సెకండ్ థర్డ్ సిగ్నల్స్నే బ్రెయిన్ గుర్తిస్తుంది ఈ ఫస్ట్ సిగ్నల్ని బ్రెయిన్ గుర్తించదు దీన్నే పెయిన్ గేట్వే అంటాం సో ఈ మెకానిజంను ఉపయోగించుకొని ఈ కౌంటర్ ఇరిటేషన్ మెకానిజం అనేది మనకి పనిచేస్తుంది సో ఇలాంటి జెల్ ఉందనుకోండి ఇది డైనాపర్ జెల్ ఇందులో మనకి పెయిన్ కిల్లర్ ఇందాక డిస్కస్ చేసాక డైక్లోఫెనాక్ ఉంది అది పెయిన్ కిల్లర్ సో అది పెయిన్ తగ్గించడానికి పనిచేస్తుంది ఇందులో ఏమున్నాయి ఇంకా మెథైల్ సాలిసిలేట్ ఈ మెథైల్ సాలిసిలేట్ అనేది ఒక కౌంటర్ ఇరిటెంట్ అండి అంటే ఈ మెథైల్ సాలిసిలేట్ వల్ల మనకి ఈ జెల్ రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన కూలింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే టెంపరేచర్ ఆల్టరేషన్ ఉంటుంది ప్లస్ ఒక రకమైన ఫీలింగ్ టచ్ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది సో మనం ఇందాక అనుకున్నట్టు సెకండ్ అండ్ థర్డ్ మెకానిజమ్స్ యాక్టివేషన్ బాగా ఉంటుంది దాని తర్వాత తద్వారా ఏంటంటే ఇమీడియట్గా మనకి పెయిన్ రిలీఫ్ అయిన సెన్సేషన్ వస్తుంది బట్ లోపల జబ్బు అయితే ఏమీ తగ్గదు సో ఇలాగ మెథైల్ సాలిసిలేట్ కానీ లేదంటే ఇంకా మెంథాల్ మెంథాల్ కూడా చాలా కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది అండ్ ఆయిల్ ఆఫ్ వింటర్ గ్రీన్ అంటాం అదో కాంపోనెంట్ ఉంటుంది అంటే ఈ కాంపోనెంట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ జెల్స్లో వాడటం జరుగుతుంది అండ్ ఇంకొన్ని కాంబినేషన్స్లో క్యాప్సైసిన్ అని వాడతామండి ఈ క్యాప్సైసిన్ అనే కాంపౌండ్ ఏంటంటే మనకి ఈ చిల్లీ పౌడర్ నుంచి తయారు చేస్తారు ఇది కూడా ఒక రకమైన కౌంటర్ ఇరిటేషన్ మెకానిజంతో పనిచేస్తుంది సో ఈ స్పెసిఫికలీ ఈ కౌంటర్ ఇరిటేషన్ మెకానిజం అనేదండి మనకి ఇమీడియట్గా ఎప్పుడన్నా స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగినప్పుడు అంటే కాలు మడతబడినా లేదంటే స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు దెబ్బలు తగిలినా ఇమీడియట్గా ఓల్నీ స్ప్రే కొట్టడం చాలామందిని చూస్తూ ఉంటాం సో ఈ కౌంటర్ ఇరిటేషన్ మెకానిజం అనేది వన్ ఆఫ్ ద అంటే ఇమీడియట్ క్విక్ రిలీఫ్ పొందటానికి జరగటానికి ఇది మెయిన్ కాంపోనెంట్ ఈ జెల్ కానీ స్ప్రేల్లో కానీ ఉండేది ఈ కౌంటర్ ఇరిటేషన్ మెకానిజం ఇంకా థర్డ్ మెకానిజం అండి నంబింగ్ అంటే మొద్దుబారటం ఇదేంటి అంటే యా చూడండి ఇందులో లిగ్నోకెయిన్ అనేది ఉందండి ఇదేంటి అంటే లోకల్ అనస్థెటిక్ అంటే ఈ ఇది మనం జనరల్లీ ఏంటంటే మనం సర్జరీస్ చేసేటప్పుడు కానీ పేషెంట్కి నొప్పి తెలియకుండా వాడుతూ ఉంటాం ఈ మెడిసిన్ లిగ్నోకెయిన్ అనేది సో దీన్ని అనస్థెటిక్ మెడికేషన్ అంటాం ఇది కనుక మనం ఆయింట్మెంట్లో అలా లోకల్గా అంటే స్కిన్కి అప్లై చేస్తే ఆ స్కిన్ మొద్దుబారటం అనేది జరుగుతుంది మనం ఇందాక అనుకున్నప్పుడు ఏ నర్వ్ ఫైబర్లోంచి సిగ్నల్స్ అనేవి వెళ్ళవు మూడు నర్వ్ ఫైబర్స్ నంబ్ అయిపోతాయి అంటే మొద్దుబారిపోతాయి ఏ సెన్సేషను తెలియదు సో నొప్పి తగ్గటం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది సో ఒక్కొక్కసారి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్పోర్ట్స్ ఇంజురీస్లో మనం ఇమీడియట్గా స్ప్రే అప్లికేషన్ చేస్తే కనుక ఫస్ట్ ఈ కౌంటర్ ఇరిటేషన్ మెకానిజం వల్ల తగ్గుతుంది దాని తర్వాత ఈ నంబింగ్ మెకానిజం వల్ల నొప్పి తగ్గుతుంది దీని ద్వారా ఇది నొప్పి తగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ అసలు పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ అంటే డైక్లోఫెనాక్ అయినా ట్రమడాల్ అయినా ఇవి పనిచేయడం అనేది జరుగుతాయండి సో ఈ త్రీ మెకానిజమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక డాక్టర్ అంటే మీ యొక్క డిసీజ్ అంటే జబ్బును బట్టి మనం డిసైడ్ చేస్తాం అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి ఈ రిలీవ్ జెల్ ఉంది ఇందులో మనం ఏంటంటే లిగ్నోకెయిన్ వాడాం సో ఈ లిగ్నోకెయిన్ పర్టికులర్లీ మేము ఈ టైప్ ఆఫ్ జెల్స్ ఎప్పుడు వాడతామంటే మీకు నరాల మీద ఒత్తిడి వచ్చినప్పుడు అంటే మెరాల్జియా పారాస్థెటిక్ అంటాం లేదంటే నరం అదే నర్వ్స్ ఓవర్ యాక్టివ్గా ఉన్నప్పుడు పెర్సెప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఫైబ్రోమైల్జియా కండిషన్స్ కానీ ఇట్లాంటి కండిషన్స్లో మెయిన్లీ మనం దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ నంబింగ్ మెడికేషన్ అవసరం లేదు అని అనుకుంటే ఈ సింపుల్ డైనాపర్ జెల్లు ఇందులో ఉన్న కాంపోనెంట్స్ బట్టి అంటే మీరు కేవలం సింపుల్ ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్నారు క్రానిక్ పెయిన్స్ ఉన్నాయి లో బ్యాక్ ఏక్ ఉంది అట్లాంటప్పుడు ఈ జెల్ వాడటం అనేది జరుగుతుంది సో మెయిన్లీ మనకి మీ యొక్క జబ్బు బట్టి మీకు ఏ కాంపోనెంట్ అనేది అంటే ఈ త్రీ కాంపోనెంట్స్ త్రీ మెకానిజమ్స్లో ఏ మెకానిజం పనిచేస్తే మీకు ఆ జబ్బుకి సెట్ అవుతుంది అని అనుకుంటే దాన్ని బట్టి ఒక డాక్టర్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఈ వీడియోలో మనం ఈ జెల్స్ రొటీన్గా మనకి ఓవర్ ద కౌంటర్
ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా మనకు మెడికల్ షాప్లో దొరికే ఆయింట్మెంట్స్లో ఏముంటాయి, ఏ మెడిసిన్స్ ఉంటాయి, ఇవి ఎలా పనిచేస్తాయని చూసాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ జెల్ ఆయింట్మెంటు అనేది కరెక్ట్ టెక్నిక్, అంటే ఏ విధంగా దీన్ని అప్లై చేయాలి, ఏ టెక్నిక్ ఫాలో అయితే కరెక్టు అనే దాని గురించి చూద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.